హాయ్ ఫ్రెండ్స్ ఒక మంచి కథ విందాం కథ పేరు కర్మణ్యే వాది కారస్తే రచన సింహప్రసాద్ గారు డాడీ నాకు హెచ్ వన్ బి వీసా వచ్చింది నెక్స్ట్ మంత్ స్టేట్స్కి వెళ్ళిపోతాను అమాంతం నా కాళ్ళ కింద భూమి కుంగిపోయినట్టు నేను అగాధంలోకి కూరికిపోయినట్టు అనుభూతి చెందాను బాధగా చూశాను వేదన పడుతూ చూశాను తడిబారిన కళ్ళతో వణుకుతూ చూశాను అబ్బాయి మరేది మాట్లాడాల్సింది లేనట్టు తన గదిలోకి వెళ్ళిపోతుంటే శక్తినంతా కూడదీసుకున్నాను ఇక్కడ బాగానే ఉంది కదరా యాభై వేలు పైచులకే వస్తుంది కోడలు కూడా ఇక్కడే జాబ్ చేస్తుంది కడుపులో నీళ్లు కదలకుండా పుట్టు పెరిగిన సిటీలో సొంత ఇంట్లో ఉండక అవతలి ఒడ్డున పచ్చగా కనిపిస్తుందని గోదావరి ఈదుతానంటావేంట్రా గోదావరి ఈత లంక మేత అని ఊరికే అనలేదు ట్రాష్ పాత చింతకాయ పచ్చడి కబుర్లు చెబుతారేంటి వాడి స్వరంలోని విసుగుకి నివ్వెరబోయాను అది కాదురా ఆనందు ఇప్పుడు అమెరికా వెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చింది చెప్పు ఇక్కడ ఎన్నాళ్ళు జాబు చేసిన ఇలాగే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంటాం అదే అక్కడికి వెళ్ళామనుకో చకచక కరోడ్పతి అయిపోవచ్చు చిటికేస్తూ చెప్పాడు ఆనంద్ దూరపు కండుల నునుపుదనం చూసి పరిగెట్టడం మంచిది కాదురా పరుగున వెళ్ళి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగడం ఉత్తమం నా మాట విని ఆ ప్రయత్నాలు కట్టిపెట్టు అన్నాను మీ నాన్న చెప్పినట్టు వినరా అంది నా భార్య గుడ్ల నీరు కక్కుకొని ఫూలిష్గా మాట్లాడుతావేంటి డాడీ అందరి పేరెంట్సు తమ పిల్లల్ని అమెరికా వెళ్ళండి డాలర్లు సంపాదించండి అని తరుముతోంటే మీరు వద్దంటారేమిటి అయినా ఇలా చివరిలో మానేయడానిక ఆరు నెలల నుంచి ప్రయత్నిస్తుంది వాడలా అనేసరికి విస్తుబోయి ముఖాముఖాలు చూసుకున్నాం నేను నా భార్య ఆరు నెలల నుంచి ప్రయత్నిస్తున్నావా లేకపోతే ఇప్పటికిప్పుడు వీసా వచ్చేస్తుందనుకున్నారా ఎప్పుడో మార్చిలో కన్సల్టెంట్కి సెవెంటీ ఫైవ్ థౌజండ్ పే చేశాను తెలుసా హెచ్ కోసం అప్లికేషన్లు ఇబ్బడి ముబ్బడిగా రావడంతో లాటరీ తీశారు అందులో సెలెక్ట్ అయ్యాక నిన్న చెన్నై వెళ్ళాను వీసా ఇంటర్వ్యూ కోసం నాతో పాటు వచ్చిన నా ఫ్రెండ్స్ ఎవ్వరికీ వీసా రాలేదు అకాడమిక్ రిపోర్ట్ మైక్రోసాఫ్ట్ సర్టిఫికెట్లు చూసి రెండే రెండు నిమిషాల్లో వీసా ఇచ్చేశారు మరిదంతా మాకు చెప్పలేదేమ్రా వచ్చాక చెప్దామనుకున్నాను ఇదంతా కోడలకు తెలిసట్రా నా భార్య ఆరా తీసింది తెలుసన్నట్టు తలోపి బయటికెళ్తూ రాత్రి డిన్నర్కు రాను వీసా వచ్చిందని ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తున్నాను సత్య అక్కడికి వస్తుంది ఇద్దరం కలిసి ఇంటికి వస్తాం అన్నాడు మరి రెండు నిమిషాల్లో బయట పల్సర్ జుమ్ అంటూ దూసుకు వెళ్ళిపోయిన శబ్దం వినిపించింది డీలా పడి కూర్చుండిపోయాను విన్నారా విన్నారా నిన్నగాక మొన్న వచ్చిన పెళ్ళానికి అన్నీ తెలుసు మనకంతా చాటు ఊరికే అన్నారా పెళ్ళం బెల్లం తల్లి అల్లం అని బొగ్గలు ఒక్కగా నొక్క కొడుకు పెళ్ళం బిడ్డలతో కళ్ళెదుటే ఉంటాడు మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటాడు అనుకున్నాను అలాంటిది అర్ధాంతరంగా వీడికి అమెరికా పిచ్చి పట్టిందేమిటే అన్నాను నా భార్యతో ఇది వీడికి పుట్టిన బుద్ధి కాదండి కోడలి పిల్ల ఎక్కించిన పైత్యం ఆవిడి గారి బావ పెత్తల్లి కొడుకు అమెరికాలో ఉన్నారు కదా అందుకని ఈవిడ కూడా అక్కడే ఊరో గెచ్చని రెచ్చగొట్టి ఉంటుంది వెర్రిబాగులోడు దాని మాటల మాయలో పడిపోయాడు సందేహం లేదు ఇదంతా వేరు కాపురం పెట్టడానికి వేసిన ఎత్తుగడే పెళ్ళయ్యి ఏడాది కాలేదు హవ్వా అప్పుడే తల్లి బిడ్డల్ని వేరు చేయడానికి పూనుకుందా మహంకాళి కళ్ళొత్తుకుంది నువ్వు ఊరుకోవే ఇప్పుడేమంత ముంచుకుపోయిందని ఓదార్పుగా అన్నాను మునగడానికి ఇంకేం మిగిలిందండి రేపు రోగం వచ్చినా రొస్టు వచ్చినా పట్టించుకునే నాదుడు ఉండడు కడికి గుక్కడి నీళ్లు గొంతులో పోసే దిక్కుండదు ఇక తులసి నీళ్ల సంగతి చెప్పొద్దు అంది అవేం మాటలే ఊరుకో సర్ది చెప్పడానికి అన్నాను కానీ నేను సర్దుకోలేకుండా ఉన్నాను ఆసని పాతంలా తగిలిందా వార్త ఇందాక గొంతులేస్తున్నాం ఇప్పుడు కాళ్ళు చేతులు ఆడటం మానేశాయి ఎంతలో ఎంత మార్పు ఆనంద్కి సిటీలో ఉద్యోగం వచ్చిందని ఎంతగా మురిసిపోయామో మాటల్లో చెప్పలేం సిటీ అమ్మాయితో పెళ్లి జరిపించాం ఆమె కూడా ఇక్కడే ఉద్యోగం చేస్తుందని పొంగిపోని రోజు లేదు ఇద్దరు చిలకా గోరింకల్లా కళ్ళెదుట ఉంటున్నారు వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత ఇల్లంతా సందడిగా ఉంటుంది మాకు కాలక్షేపం అవుతుందని మురిసిపోతూ ఉన్నాం ఊగిపోతున్నాం ఇప్పుడేమో మా నాన్న మమ్మల్ని బతకమని మా కర్మకి మమ్మల్ని వదిలేసి అమెరికా విమానం ఎక్కేస్తాట తన స్వార్థం తను చూసుకుంటాట ఎంత దారుణం చేతి ఆధారం చేజారినట్టు చేయూతనిస్తాడన్న కొడుకు చెయ్యి వదిలినట్టు బాధ దుఃఖం ఆవేదన ఉక్రోషం ఉద్వేగం దుఃఖం ముప్పేటగా చుట్టుముట్టేశాయి నాకే ఇలా ఉంది ఇక నా భార్య ఎంతగా తల్లడిల్లిపోతుందో ఊహించగలను రిటైర్ అయ్యాక హాయిగా కృష్ణారామ అనుకుంటూ మనవళ్లతో కాలక్షేపం చేయాల్సిన దశలో ఇలాంటివి తట్టుకోవడం చాలా కష్టం ఇంట్లో కూర్చోలేక సాంతవనగా ఉంటుందని అడుగులో అడుగు వేసుకుంటూ పార్క్ వెళ్ళాను బయట ప్రశాంతత మనసులో ప్రవేశించలేకపోయింది లేచి వచ్చేశాను రోడ్డు మీద ఉప్పల్ బస్ ఆగి ఉంది ఉప్పల్లో ఉండే శిరోరమణి గారు గుర్తొచ్చారు ఆయన చాలా పెద్ద ఆయన బాబాయ్ అవుతాడు గెజిటెడ్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాడు ఆయన కొడుకులిద్దరూ అమెరికాలోనే ఉన్నారు ఆయన్ని కలిసి ఆయన చేత మా వాడికి చెప్పిస్తే ప్రయోజనం ఉంటుందనిపించింది ఆయన మాటని ఆనంద్ తోసిపుచ్చలేడు మరేమీ ఆలోచించకుండా రెండంగల్లో వెళ్ళి బస్సు ఎక్కేశాను తిన్నగా శిరోమణి గారింటికి వెళ్ళాను ఇంటి ముందున్న గార్డెన్లో మొక్కల పని చేస్తూ కనిపించారు ఆయన దబ్బపండు రంగులో ఆరు రడుగులో ఎత్తున్న మనిషి డెబ్బై ఐదు వసంతాలు నిండి ఉంటాయి అయినా ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉన్నారు ఏమోయ్ గోపాలం ఎలా ఉన్నావు బాగానే ఉన్నాను బాబాయ్ నీ మొహం అలా కనిపించట్లేదు మరి మందహాసం చేశారు ముఖం మనసుకి అర్థం అంటారు ఇందుకే కాబోలు ఇంట్లో చిన్న ప్రాబ్లం వచ్చింది ఆటుపోట్లు లేకుండా ఎలా ఉంటాయో సముద్రానికి అలలు జీవితాలకు సమస్యలు తప్పవు అవి చీల్చుకుంటూ ముందుకు సాగిపోవాలంతే ఇలాంటి సలహాలు ఒకటి రెండు కాదు సవాళ్ళ క్షయిస్తాను ఇతరులకి మన దగ్గరకు వచ్చేసరికి బయటపడుతుంది అసలు బండారం నన్నేదో తిట్టుకుంటున్నట్టున్నావు చేతులు కడుక్కుంటూ అన్నారాయన ఈయనకి మనసుల్ని చదివే విద్య తెలిసేమో అనుకుంటూ అబ్బెబ్బే అనేసాను లోపలికి వెళ్ళాం ఐదారుగురు ఆడవాళ్లకు ఎంబ్రాయిడరీ చేయడం నేర్పుతోంది శిరోమణి గారి భార్య బాగున్నారా పిన్ని పలకరించాను నువ్వా గోపాలం చాన్నాళ్ళయింది చూసి ఒక్కడివే వచ్చామే కోడల్ని తీసుకురావాల్సింది ఇంట్లో ఏదో పని ఉంటూనే ఉంటుంది కదా హాల్లోకి వెళ్ళి కూర్చున్నాం ఖాళీగా ఉండకుండా పిన్ని ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది వానప్రస్థాశ్రమం గురించి వినే ఉంటావు మనిషి ఒక దశకు వచ్చాక వృత్తి వ్యాపారాల నుంచే కాక కుటుంబ సంబంధిత బాధ్యతలన్నింటి నుంచి బయటపడాలి శేషజీవితాన్ని అసహాయులకు సాయం చేస్తూ ప్రశాంత జీవనం కొనసాగించాలి మానవ సేవే మాధవ సేవ కథ నిస్వార్థ సేవలో భగవంతుణ్ణి దర్శించాలి ధనాలస స్వార్థ ప్రయోజనాలు వదిలేస్తే జీవితం హాయిగా ఆనందంగా ఉంటుంది మీరు ట్యూషన్లు గట్రా చెప్తున్నారేమిటి క్లాసు పీకేసరికి అన్నాను నాకు తెలియకుండానే కించింత వ్యంగ్యం చోటు చేసుకుంది పాఠాలు చెబుతాను చెస్ నేర్పుతాను కథలు అనుభవాలు చెబుతాను చదువుకోమని శుభ్రత పాటించమని ఆరోగ్యంగా ఉండమని బోధిస్తుంటాను కాలనీవాసులకి వారి పిల్లలకి చేదోడు వాదోడుగా ఉంటాం ఎలాగైతేనే ఇద్దరం కూడా జీవితాల్ని ఆనందంగా బిజీగా మలుచుకున్నాం నో వర్రీస్ నో రిగ్రెట్స్ నో టెన్షన్స్ అంతా హ్యాపీయే లిప్తకాలం అసూయగా చూశాను మీకేం బాగా సెటిల్ అయ్యారు పిల్లలు రెండు చేతులా చెంపాదిస్తున్నారాయే వారి సంపాదన వారిదేనయ్యా గోపాలం మాకు మా పెన్షను సేవింగ్స్ మీద వచ్చే వడ్డీ చాలు మీ వాడెలా ఉన్నాడు బుద్ధిమంతుళ్లే కోడలు వచ్చాక కొంచెం మారాడు బాబాయ్ అదేదో జోక్ అయినట్టు పెద్దగా నవ్వేశారు చిన్నబుచ్చుకున్నాను పెళ్ళంటే ఎన్నో కొత్త బాధ్యతల్ని తలెత్తుకోవడమే కదా ఎలాంటి వారైనా మారాల్సిందే బాధ్యతగా వ్యవహరించాల్సిందే కాదనడం లేదు ఇక్కడ అర్ధలకారం వరకు సంపాదిస్తున్నాడు అయినా తృప్తి పడక అమెరికా వెళ్తానని ఉబలాట పడుతున్నాడు అన్నాను వెళ్ళని ఎంతో తేలిగ్గా సులువుగా అనేశారు మింగుడు పడక మిర్రి చూశాను ఎక్కడో నర్సాపురం పక్కనున్న పల్లెటూరిని వదిలి మనం హైదరాబాద్ రాలేదు అలాగే వాడును హైదరాబాద్ వదిలి అమెరికా వెళ్తానంటున్నాడు రెండిటికి తేడా ఏమీ కనిపించట్లేదు నాకు దానికి దీనికి సాపత్యం ఏమిటి బాబాయ్ మనం ఉద్యోగార్థం పొట్ట చేత పట్టుకుని వచ్చాం వాళ్ళేమో రెక్కలొచ్చాయని వచ్చాయని ఎగిరిపోతున్నారు పరబడుతున్నావు గోపాలం రెక్కలొచ్చాయని వచ్చాయని సరదాగానో బాధ్యత మరచో ఎగిరెళ్ళడం లేదు సంపాదన కోసం చక్కని భవిష్యత్తు కోసం వెళ్తున్నారు ఇక్కడ సంపాదిస్తున్నారుగా ఇదే శ్రమతో ఇంకా ఎక్కువ సంపాదించొచ్చని వాళ్ళ ఆలోచన మనకిలాగా వాళ్ళవి ప్రభుత్వ ఉద్యోగాలు కావు ఒకసారి ఉద్యోగంలో చేరితే అందులోనే రిటైర్మెంట్ అవ్వడం అన్న పరిస్థితి లేదు ఉద్యోగ భద్రత అనేది అస్సలు లేదు భవిష్యత్తు భరోసా ఏమాత్రం లేదు పెన్షన్ సౌకర్యం కూడా లేదు అవునా కాదా అప్రసన్నంగా చూస్తూనే తలాడించాను ప్రైమ్ ఏజ్లో అధికంగా సంపాదిస్తే పిల్లలకు చక్కని భవిష్యత్తు ఇవ్వచ్చని ఓల్డేజ్ హ్యాపీగా గడుస్తుందని వారి ప్లానింగ్ దాన్ని మనం తప్పుబట్టడం సరికాదు నేను కూడా అదే అంటున్నాను చేదుగా ఉన్న నిజం ఎప్పుడూ నిజమే ఈ తరం కుర్రకారికి డబ్బే ప్రాణమైపోయింది తమ స్వార్థమే ముఖ్యమైపోయింది తల్లి తండ్రి బంధువులు స్నేహితులు ఎవరూ అక్కర్లేదు వారి దృష్టిలో బంధాలు బంధుత్వాలు ఎమోషన్లు సెంటిమెంట్లు ఉత్త పదాలు పనికిరాని మాటలు కడుపులోని ఉక్రోషం కక్కేశాను నా వంక తేరిపారా చూసి నవ్వారు పల్లెలో ఉన్న మీ అమ్మా నాన్నల్ని బంధువుల్ని వదిలేసి సిటీకి వచ్చావు చూడు నువ్వు అప్పుడు ఇలాగే ఆలోచించావా చెప్పు ప్రశ్నించారాయన నక్కకి నాగలోకానికి ముడిపెడతారేమిటి దానికి దీనికి అసలు పోలికే లేదు నాన్న వ్యవసాయదారుడు ఆ నేలని వదిలి రానన్నాడు అందుకని నువ్వు వాళ్ళని వదిలేసి వచ్చానంటావు ఆయన తర్కం నచ్చలేదు అసహనంగా అన్నాను ముసలి తల్లిదండ్రుల్ని ఆదరించడం అభిమానంగా చూసుకోవడం కన్నబిడ్డల బాధ్యత కాదా భలే వాడువై గోపాలం పిల్లలు పెద్దవాళ్ళైతే వాళ్ళ పేరెంట్స్ ముసలివాళ్ళు గాక పడుచువాళ్ళు అవుతారా చెప్పు మరో దేశం వెళ్ళినంత మాత్రాన బంధుత్వాలు మర్చిపోతారనుకోవడం తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తారనుకోవడం కేవలం భ్రమ మాత్రమే మీ అబ్బాయిలు మిమ్మల్ని పట్టించుకుంటున్నారా ఏడాది కోసారైనా వచ్చి చూసిపోతున్నారా చెప్పండి కాస్త దూకుడుగానే అడిగాను వాళ్ళు రావట్లేదు కానీ మమ్మల్ని పిలిపించుకుంటున్నారు ప్రతి ఏడాది మూడు నెలలో నాలుగు నెలలో వారి దగ్గరే ఉండి వస్తున్నాం అన్నట్టు గోపాలం నువ్వెప్పుడైనా మీ అమ్మా నాలల్ని ఓ నెల రోజుల పాటు నీ ఇంట్లో ఉంచుకున్నావా చెప్పు మీ అమ్మ చనిపోయినప్పుడు కొరివి పెట్టాల్సిన నువ్వు రాకపోతే మీ అన్నయ్య పట్టాడు కదూ గుటకలు మింగాను ఈ ముసలాయనికి ఆ పాత సంగతులన్నీ గుర్తున్నాయి చూడు నిజంగా దేవాంతకుడే మాట్లాడవేంటోయ్ గోపాలం అప్పుడు ఇన్స్పెక్షన్ జరుగుతోంది అందుకని వెళ్ళాలని ఎంత ప్రయత్నించినా వెళ్ళలేకపోయాను అయినా అన్నయ్య ఉన్నాడు కదా ఉన్నాడు తల్లికి చిన్న కొడుకు తలకొరివి పెట్టడం సంప్రదాయం కదా ఉద్యోగ బాధ్యతలు అలాంటివి మీకు తెలియందేముంది నిజంగా ఇన్స్పెక్షన్ జరుగుతున్నప్పుడే మా అమ్మ చనిపోయినట్టు కబురొచ్చింది అప్పటికే ఇన్స్పెక్షన్లో చాలా లొసుగులు బయటపడ్డాయి దీర్ఘాలు తీస్తూ సతాయిస్తున్నారు అమ్మే ముఖ్యమని వెళ్ళి ఉంటే అవన్నీ రిపోర్టుల్లోకి ఎక్కేవి మూడో నాటికి సస్పెన్షన్ ఆర్డర్ చేతికి వచ్చేది అందుకని వాళ్ళని మంచి చేసుకోవడానికి మేనేజ్ చేయడానికి సంతోషంగా సాగనంపడానికి ఉండిపోక తప్పింది కాదు ఇవన్నీ మూడో మనిషితో పంచుకునే విషయాలా మొన్న ఈ మధ్య నా ఫ్రెండ్ నాగరాజు గారి భార్య మేడమించి తొంగు చూస్తుంటే కళ్ళు తిరిగి కాబోలు కిందపడి చనిపోయింది వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు విషయం తెలియగానే ఏమన్నాడో తెలుసా శవాన్ని ఏసీ బాక్స్లో పెట్టి ఉంచమన్నాడు దొరికిన తొలి ఫ్లైట్లో వచ్చేస్తానన్నాడు అతను చెప్పినట్టే చేశారు మూడో రోజున అమెరికా నుండి వచ్చాడు హిందూ సాంప్రదాయం ప్రకారం తలకొరువి పెట్టి అంతిమ సంస్కారం చేశాడు నన్ను ఎత్తు పొడుస్తున్నట్టుగా అనిపించింది ఆయన కొడుకులు అమెరికాలో ఉన్నారు గనుక నన్ను సమర్థిస్తాడని మా అబ్బాయికి నచ్చజెప్తాడని వచ్చాను ఈయనేమో తలతిక్కగా మాట్లాడుతున్నాడు ఇదివరకు మన ఊరి నుంచి హైదరాబాద్ రావడానికి ఎంత టైం పట్టేదో ఇప్పుడు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళడానికి అంతే టైం పడుతుంది గ్లోబల్ విలేజ్ ప్రపంచం ఒక కుగ్రామం అయిపోయింది ఈ దేశం ఆ దేశం అని లేదు ఎక్కడెక్కడ పనికి తగ్గ ఫలం లభిస్తుందో ప్రతిభకు గుర్తింపు ఉంటుందో అక్కడక్కడికి వెళ్ళక తప్పదు పోటీ పెరిగింది అవకాశాలను వెతుక్కుంటూ వెళ్తున్న వారిని వారి స్పిరిట్ని పట్టుదలని మనం మెచ్చుకోవాలి తప్ప నిరుత్సాహపరచకూడదు తెలిసిందా గోపాలం తెలియడమే కాదు తల బొప్పి కట్టిందయ్యా బాబు మనసులో అనుకుంటూ లేచాను మీ బాబాయి మాటలు రుచిగా లేవు కదూ ఆయన ఎప్పుడూ అంతే ఉన్నది ముఖం మీద అనేస్తారు అయితే మీ వాడు అమెరికా వెళ్తున్నాడన్నమాట యాపిల్ జ్యూసు బిస్కెట్లు గల ప్లేటు అందిస్తూ అంది పిన్ని నిలువుగా తలాడించాను నాకు తెలియకడుగుతున్నాను రోజు దేవుడు నేను కోరుకుంటావు గోపాలం నువ్వు నీ భార్య నూరేళ్లు బతకాలనా లేక నీ కొడుకు సుఖ సంతోషాలతో తొలతూగాలనా నేనేమిటి ఏ తండ్రి అయినా పిల్లల బాగు పిల్లల క్షేమం పిల్లల అభివృద్ధే కోరుకుంటాడు గుండెలు పొంగించి మరీ చెప్పాడు మరైతే నిన్ను వదిలి వెళ్తే మీ అబ్బాయి వృద్ధులోకి రాడంటావు ఆహా అలా అని కాదు మరింకేమిటి గోపాలం వెళ్ళనీయు తన సత్తా నిరూపించుకొని ప్రపంచ మేధావులతో పోటీ పడని నైపుణ్యానికి మెరుగుపెట్టుకొని కొత్త విషయాలు నేర్చుకొని విజ్ఞానాన్ని పెంచుకొని ఛాలెంజ్గా బతకని ఇతర దేశాల్లో ముఖ్యంగా అమెరికాలో పనిచేసి వచ్చిన వాళ్ళకిక్కడ రెడ్ కార్పెట్ పరుస్తారు ఎన్నో అద్భుత అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎంతో దోహదపడతాయి అదే కదా నువ్వు కోరుకుంటోంది అవాక్కయ్యాను ఆవిడేం చదవలేదు బహుశా లోకాన్ని కాచి వడపోసిందేమో ఎంత చక్కగా విడమర్చి వివరించింది కాదనడానికి మనసు ఎలా ఒప్పుకుంటుంది బిడ్డల మీద మనకి మన మీద బిడ్డలకి ప్రేమాభిమానాలు ఉండాల్సిందే కానీ మన ప్రేమ బిడ్డల కాళ్లకు బంధం కాకూడదు వాళ్ళని ఎదగనిద్దాం ఎగరనిద్దాం ఎంత ఎత్తులకెదిగినా ఎదిగినా ఎంత దూరం ఎగిరెళ్ళినా ఢిల్లీకి రాజే అయినా సరే వారు మన బిడ్డలే తిరిగి తిరిగి మన ఇంటికే వస్తారు తప్ప మనకి దూరం కారు మనల్ని మాతృదేవోభవ పితృదేవోభవ అని పూజించక మానరు అది నీ గొప్ప నా గొప్ప కాదు వారి రక్తంలో ప్రవహిస్తున్న సంస్కృతి గొప్పదనం ఊపిరి అన్నట్టు ఆగి మరలా సాగింది వాక్ ప్రవాహం మనం మన తల్లిదండ్రుల్లా ఆర్థికంగా దిగజారి లేం ఒక స్థాయిలో ఉన్నాం పెన్షన్ ఉంది ఆస్తులు ఉన్నాయి అంచేత పిల్లలు మనల్ని చూడడం లేదంటూ గోల పెట్టడం మానేద్దాం వారు తిరిగొచ్చేదాకా అభాగ్యుల అనాథల పిల్లల్లో మన పిల్లల్ని మనవల్ని చూసుకుందాం వారికి మన ప్రేమ పంచిద్దాం పది పువ్వులు వికసించడానికి మన ఈ ఆఖరి దశలో కృషి చేద్దాం మన జన్మ సార్థకం చేసుకుందాం పిన్నిలో గీతాబోధన చేసిన కృష్ణుడు కనిపించాడు మనస్సులోని భయాలు దిగుళ్ళు ఉక్రోషాలు ఆవేదనలు వాటితో పాటు స్వార్థాలు భస్మమైపోయాయి నేను శక్తిమంతుణ్ణి చాలామంది కన్నా అదృష్టవంతుణ్ణి నేను దిగులు పడి కూర్చోవలసిన పని లేదు ఎంతో మందికి ఎన్నో రకాల సేవ చేయగలను ప్రేమించగలను ఆనందాన్ని పంచగలను గీతలో అన్నట్టు కర్మణ్యే వాది కర్తవ్య కర్మము ఆచరించడంలోనే నాకు అధికారం ఉంది ఫలం మీద లేదు ఇన్నాళ్ళు కుటుంబం కోసం చేశాను ఇక సమాజం కోసం నా వంతు కర్మ నిర్వహిస్తాను నా బిడ్డ నిర్వర్తించాల్సిన కర్మ అతడే నిర్వర్తిస్తాడు దాని గురించి నేను దిగులుపడడం అనవసరం మనస్సు దూది అయ్యింది ఒంట్లోని అణువణువులోనూ నూతనోత్తేజం వెల్లువెత్తింది కర్తవ్యోన్ముఖుడైన అర్జునుడినై ఆమెకు చేతులు జోడించి నమస్కరించాను